केंद्र विवक्ष अणचिवेत राष्ट्र निदीसे वेद पार्लमें का मोडी सरकार दुराहंकार तो राष्ट्र को उ हकन हरी मन राष्ट्र रैतु पं धा दुंग मटल चबूत के दाने पर चर्चक अंगीक गुंत नोजल टीआरएस एंपील उभय सब अलपेगनी पोराटा निम्मकु नीरत्तन प्रवर्ति दी निरसन टीआरएस एंपील पार्लमेंट सेषन बैकाटे प्रजाक्षेत्र में पोराटा की जंग सैरण मोगिंचार మందబలంతో రైతుల ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసిన కమలం పార్టీని ప్రజల ముందే నిలదీయనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వకుండా తెలంగాణ రైతాంగాన్ని సతాయిస్తున్న కేంద్రం తీరుపై టిఆర్ఎస్ సమరశంఖం పూరించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గులాబీ ఎంపీలు ఉభయ సభలను వేదికగా ఎంచుకొని కేంద్రం తీరును ఉతికారేశారు. ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు 7 రోజుల పాటు టిఆర్ఎస్ ఎంపీల ఆందోళనతో ఉభయ సభలు దద్దరిల్లాయి. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు చేపట్టి తమ నిరసనను తెలిపారు. తెలంగాణ రైతులను ఆదుకోవాలంటూ నిందించారు. పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టి కేంద్రం తీరును ఎండగట్టారు. ప్రతిరోజు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చి ధాన్యం కొనుగోళ్లపై చర్చకు పట్టుబట్టారు. అయినప్పటికీ కేంద్రం తెలంగాణ రైతుల గోసను వినలేదు. టిఆర్ఎస్ ఎంపీల గొంతును నొక్కే ప్రయత్నం చేసింది తప్ప ఏ రోజు కూడా సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించనే లేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది మోదీ సర్కార్కు తెలంగాణ రైతుల సమస్య కంటే రాజకీయాలే ముఖ్యమని. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ 7వ రోజు టిఆర్ఎస్ ఎంపీలు నల్ల వస్త్రాలు ధరించి నిరసన తెలిపారు. పార్లమెంట్లో ప్లకార్డులు ప్రదర్శించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని ఎందుకు సేకరించడం లేదని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్పీకర్ పోడియం వద్ద చుట్టుముట్టి రైతులను కాపాడాలని నిందించారు. అయినా కనీస స్పందన లేని కేంద్రంపై మండిపడుతూ పార్లమెంట్ సెషన్ను బహిష్కరించారు. పార్లమెంట్ ను షేక్ చేసిన టిఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఇక పోరు చేయాల్సింది పార్లమెంట్ లో కాదు ప్రజాక్షేత్రంలో అని డిసైడ్ అయ్యారు. ఢిల్లీలో రైతులు చేసిన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని గులాబీ ఎంపీలు శంఖారావం పూరించారు. కేంద్రం రైతు వ్యతిరేక వైఖరికి నిరసనగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేకే. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నూతన పందాలో టిఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. తదుపరి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని కేకే చెప్పారు. ముఖ్యంగా తెలంగాణకి ఇవాళ క్లిష్ట పరిస్థితులు అన్నిటికన్నా ముఖ్యమైనది మా రైతుల సమస్య. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంతకన్నా వర్స్ట్ యాంటీ ఫార్మర్స్ గవర్నమెంట్ ఒక ఉండదని, యాంటీ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఒక ఉండదని, మేము ఏది మాట్లాడుకున్నా గోడకు మాట్లాడుతున్నట్టే, గోడ మీద తలపగలు కొట్టుకుంటున్నట్టే అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు చూసే మా గురించి కావాల్సింది ఏంటంటే లైఫ్ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లము ఫార్మర్స్కి. మాది ఫార్మర్స్ మాకు గాడ్స్. మాకు రబీలో ఎంత తీసుకుంటున్నారు ఎంత తీసుకుంటారు ఎందుకు అడుగుతున్నామంటే రబీకి సోయింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ మరి నేను మార్చిలో చెప్తాను మార్చికి క్రాప్ వస్తుంది. వెళ్ళోకి వెళ్ళాం, మాకేమి సంతోషం లేదు. వెళ్ళో పోవడం మాకు ఇష్టం లేదు. ఏది హౌస్ని బైకాట్ చేయాలని ఇష్టం మాకు ఎప్పుడు లేదు. కానీ బాధతో ఫార్మర్స్ గురించి మాట్లాడాలి కాబట్టి చేశాము. ఇవాళ చేసాం. ఆయన తర్వాత ఒక నిర్ణయం వచ్చామంటే ఇంకా మనం దీని ఎంత ప్రయత్నం చేస్తాం కానీ వాళ్ళు వినేటట్టు లేరు. ఇది ప్రజలలో ఈ పోరాటం తీసుకెళ్ళాలి. తెలంగాణ రైతుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టిఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ కొంటారో కొనరో స్పష్టంగా చెప్పడం లేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మేము అడిగింది కూడా ఏమీ లేదు. అయ్యా మీరు మా రైతాంగం ఇప్పుడు రెండు పంటలు వేస్తుంది, ధాన్యం బాగా పండుతుంది, ఈ ధాన్యాన్ని మీరు కొంటరా కొందరా, లేదంటే
ఒక సంవత్సరంలో ఎంత కొంటారో అంత చెప్పండి. యాసంగి ఏయటం వల్ల మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా టెంపరేచర్ వల్ల బాయిల్డ్ రైస్ వస్తది. బాయిల్డ్ రైస్ కొంటరా కొంటరా అనంటే వీళ్ళు డొంక తిరుగుడు ఎవరని చెప్పుకుంటూ నానా ఇబ్బందులు పెట్టుకుంటూ ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడుకుంటూ ఇయాల పార్లమెంట్లోనే ఒక క్వశ్చన్కి ఒక సమాధానం ఇచ్చిండ్రు, ఇంకో క్వశ్చన్కి ఇంకో సమాధానం ఇచ్చిండ్రు. ఆ విధంగా ముఖ్యంగా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా చేస్తుండ్రు. మేము ఇంత నిరసన ఇంతకు ముందు కనుక పార్లమెంటు నడుతుందంటే పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరు నిరసన తెలిపితే వెంటనే వాళ్ళతో లోనే పిలుచుకొని మాట్లాడటండు, మీ సమస్య ఏంటి, దీనికి ఏంటి పరిష్కారం అని. ఇంత పెద్ద ఎత్తున మీ నిరసన తెలిసినప్పటికి కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా అయిపోయింది తప్పితే వాళ్ళు మట్టికి మా మాటను ఆలకించలేదు. దేశ సమస్యలను చర్చించే వేదికైన పార్లమెంట్లోనే కేంద్ర సర్కార్ దురహంకారంగా ప్రవర్తిస్తున్నది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తూ దేశానికే వెన్నుముకైన రైతుల సమస్యలపై చర్చించేందుకు కూడా ముందుకు రావట్లేదు. ముఖ్యంగా తెలంగాణ రైతుల సమస్యలు చూడొద్దు, వినొద్దు, పట్టించుకోవద్దు అన్నట్టుగా వ్యవహరిస్తున్నది మోదీ సర్కార్. అందుకే ఇక పార్లమెంట్లో కాదు ప్రజాక్షేత్రంలోనే కమలం పార్టీ కుట్రలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు గులాబీ నేతలు.